సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు టెలిఫోన్ కాన్వర్జేషన్ గురించి మనం తెలుసుకుందాం. అంటే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలాగే దానికి సంబంధించిన కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ సన్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ ఏ ప్రైవేట్ స్కూల్. యు వాంట్ టు నో హిస్ ప్రోగ్రెస్ త్రూ టెలిఫోన్. ఓకే, సో మీ సన్ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నట్లయితే మీరు అతని ప్రోగ్రెస్ ఎలా ఉందనేది ఫోన్ చేసి తెలుసుకో అనుకుంటున్నారు అనుకోండి. ఓకే, మీరు అతని యొక్క ప్రోగ్రెస్ని టెలిఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారు. సో అప్పుడు మీరు స్కూల్కి కాల్ చేసి వారి క్లాస్ టీచర్తో మాట్లాడే సంభాషణ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుణశేఖర్ అనుకున్నట్లయితే, ఓకే, ఫోన్ చేసి, గుడ్ మార్నింగ్ సార్, ఐఆమ్ గుణశేఖర్, మై సన్ రమేష్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ 10th క్లాస్ ఇన్ యువర్ స్కూల్. ఐ వాంట్ టు నో అబౌట్ హిస్ ప్రోగ్రెస్. వుడ్ యూ టెల్ మీ హౌ హీఈస్? ఓకే, అర్థమైంది కదా? సో ఒకసారి తెలుగులో వివరణ చూద్దాం. ఇదంతా మీకు తెలిసిందే, అయినా కూడా కొంతమందికి అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి వారి కోసం నేను ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, మీరు ఒకవేళ మీ పేరు గుణశేఖర్ అనుకోండి, ఇక్కడ మీ పేరు రీప్లేస్ చేసుకోండి, తప్పలేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాజేష్ అయితే ఐఆమ్ రాజేష్ అనొచ్చు ఇక్కడ. ఓకే, సో అలా మీరు గుణశేఖర్ అనుకోండి. సో మీరు కాల్ చేయగానే గుడ్ మార్నింగ్ సార్, వాళ్ళు హలో అన్న తర్వాత, ఓకే, ఈ హలో అనేది కామన్ కాబట్టి ఇక్కడ నేను చెప్పలేదు. ఓకే, హలో అన్న తర్వాత గుడ్ మార్నింగ్ సార్, ఐఆమ్ గుణశేఖర్, అంటే గుడ్ మార్నింగ్ సార్, నేను గుణశేఖర్. ఓకే, ఇది తెలుసు. మై సన్ రమేష్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ 10th క్లాస్ ఇన్ యువర్ స్కూల్. మా అబ్బాయి రమేష్ 10వ తరగతి మీ స్కూల్లో చదువుతున్నాడు. ఓకే, సో ఐ వాంట్ టు నో అబౌట్ హిస్ ప్రోగ్రెస్. అతని యొక్క ప్రోగ్రెస్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో వుడ్ యూ టెల్ మీ హౌ హీఈస్, అంటే అతని ప్రోగ్రెస్ ఎలా ఉంది అని అడిగినట్లే ఇక్కడ. ఓకే, ఐ వాంట్ టు నో అబౌట్ హిస్ ప్రోగ్రెస్ అన్న తర్వాత ఇక్కడ యాక్చువల్గా మీరు చూడండి, ఇక్కడ వాక్యం అనేది కాన్వర్జేషన్లో మారుతూ ఉంటుంది, దాని యొక్క భావం మారుతుంది. ఓకే, అర్థం మారదు, భావం మారుతుంది. ఏంటి అర్థం, ఏంటి భావం, ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ యు టెల్ మీ హౌ హీఈస్ అన్నప్పుడు అతను ఎలా ఉన్నాడో చెప్పగలుగుతారా అని అడిగినట్లు అవుతుంది. ఇది అందరికి తెలుసు కదా. సో ఇది దీన్ని, ఈ సెంటెన్స్ని మీరు ఎగ్జాక్ట్గా బయటికి తీసి దాని యొక్క మీనింగ్ అనేది మీరు తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే ఇక్కడ ఎలా ఉంటుంది, వుడ్ యు టెల్ మీ హౌ హీఈస్ అంటే అతను ఎలా ఉన్నాడు అని అడిగినట్లు అవుతుంది. ఓకే, సో అతను ఎలా ఉన్నాడు అంటే అర్థం అతను ఆరోగ్యం గురించి అడుగుతున్నాడా, అంటే హెల్త్ గురించి అడుగుతున్నాడా, లేకపోతే అతను అలర్జీ చేస్తున్నాడా, లేదా ఏంటి అనేది ఇక్కడ ఒక వివరణ ఉండదు. ఓకే, సో అర్థం ఇదే, అతను ఎలా ఉన్నాడని అడగడమే, కానీ భావం మారింది. ఎలా అంటే ఎలా ఉన్నారు అని అంటే మనం జనరల్గా బాగున్నాం అనే ధోరణిలో చెప్తాం, అంటే మంచి చెడుల గురించి అడిగినట్లు అవుతుంది. కానీ ఇక్కడ అదే అర్థం భావం మారి ఎలా అయిందంటే అతని ప్రోగ్రెస్ ఎలా ఉంది అనే అర్థాన్ని ఇచ్చింది. ఓకే, ఐ వాంట్ టు నో అబౌట్ హిస్ ప్రోగ్రెస్ అన్న తర్వాత వుడ్ యు టెల్ మీ హౌ హీఈస్ అని అన్నప్పుడు ఏమవుతుంది, అతను ఎలా ఉన్నాడు అంటే నేను అతని ప్రోగ్రెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, సో మీరు చెప్పగలరా అతను ఎలా ఉన్నాడు అని అన్నప్పుడు అతని ప్రోగ్రెస్ ఎలా ఉంది అని అడిగే భావం అనేది వస్తుంది. ఓకే, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, చాలా సింపుల్, మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్, అక్కడ స్కూల్ యొక్క ఆఫీస్ స్టాఫ్ ఏమంటున్నారు, గుడ్ మార్నింగ్ గుణశేఖర్ సార్, ఐ విల్ కాల్ ద క్లాస్ టీచర్ అని చెప్పేసి అన్నారు. సో క్లాస్ టీచర్ వచ్చారు. క్లాస్ టీచర్ వచ్చిన తర్వాత ఎలా ఉంది కాన్వర్జేషన్, గుడ్ మార్నింగ్ గుణశేఖర్ సార్, వీఆర్ హ్యాపీ టు రిసీవ్ యువర్ ఫోన్ కాల్. చూడండి, ఒకవేళ మీరు
ఫర్ ఎగ్జాంపుల్ మీరు అట్లాంటి పొజిషన్లో ఉన్నట్లయితే, అట్లాంటి పొజిషన్లో ఉండి మీరు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నట్లయితే, మీరు రిసీవ్ చేసుకునే పద్ధతిని గమనించాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్ అయ్యి ఉండొచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్లో ఇక్కడ మా స్టూడెంటే కాకుండా మీరు క్యాజువల్గా ఇప్పుడు మీరు స్టడీస్లో ఉన్నట్లయితే, ఓకే, సో లేదా మీ స్టడీ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక పొజిషన్ కోసం చూస్తున్నట్లయితే, ఒక పొజిషన్ నుంచి కస్టమర్ని రిసీవ్ చేసుకునే పద్ధతి ఇది. ఓకే, ఇక్కడ స్కూల్ అయినప్పటికీ కూడా, పేరెంట్స్ కాల్ చేసినప్పటికీ కూడా వారి కస్టమర్తో సమానమే. సో అట్లాంటి సందర్భంలో ఈ రిసీవింగ్ అనేది ఎలా ఉంటుంది? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుణశేఖర్ అయితే మీరు ఎలా మాట్లాడాలో చూసారు, ఆఫీస్ స్టాఫ్ ఎలా రిప్లై ఇవ్వాలో చూసారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్ స్టాఫ్ అయితే మీరు ఎలా రిప్లై ఇవ్వాలో కూడా మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. అలాగే ఒకవేళ ఇక్కడ ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది, మీరు క్లాస్ టీచర్ అయినట్లయితే, ఓకే, మీరు ఒక టీచర్ అయినట్లయితే ఒక పేరెంట్తో ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, ఎలా వాళ్ళతో మాట్లాడాలనేది కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు. ఐ మీన్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, మీకు తెలుసు ఆ పద్ధతి ఏంటి అనేది అందరికీ తెలుసు, కానీ ఇక్కడ ఇంగ్లీష్లో మీ కన్వర్జేషన్ ఎలా ఉండాలి అనేది మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు అని చెప్తున్నాను. ఓకే, సో గుడ్ మార్నింగ్ గుణశేఖర్ సార్, వి ఆర్ హ్యాపీ టు రిసీవ్ యువర్ ఫోన్ కాల్. ఓకే, మీరు మీరు మాకు ఫోన్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పడంలో, చెప్పే విధానంలో ఎలా చెప్తున్నారు, వి ఆర్ హ్యాపీ టు రిసీవ్ యువర్ ఫోన్ కాల్. ఓకే, సారీ, యువర్ సన్ రీడ్స్ వెల్, హిస్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఫైన్ బట్ హీఈస్ నాట్ రెగ్యులర్. ఓకే, అర్థం అర్థమైపోయింది మీకు. ఓకే, దాని యొక్క అర్థం అనేది మీకు తెలుసు. ఎలా, యువర్ సన్ రీడ్స్ వెల్, మీ యొక్క అబ్బాయి, మీ అబ్బాయి చాలా బాగా చదువుతాడు, అలాగే అతని యొక్క హ్యాండ్ రైటింగ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. హిజ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఫైన్ బట్ హీఈస్ నాట్ రెగ్యులర్ అంటే ఇక్కడ ఏంటండి అర్థం, అతను రెగ్యులర్గా స్కూల్కి రావట్లేదు అనే ఉద్దేశంతో క్లాస్ టీచర్ చెప్తున్నారు. సో గుణశేఖర్గా అంటే ఇప్పుడు మీ నుంచి రిప్లై. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, మేడం, హియర్ ఆఫ్టర్ ఐ విల్ కీప్ ఇన్ టచ్ విత్ యూ, ఐ విల్ టెల్ హిమ్ టు బీ రెగ్యులర్. ఓకే, సో మేడం ఇప్పటి నుంచి నేను మీకు టచ్లో ఉంటాను, ఐ మీన్ మీకు కాల్ చేస్తూ ఈ కాన్వర్జేషన్ అనేది నడిపిద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అతని గురించి తెలుసుకుంటూ ఉంటాను అనే అర్థం అనమాట ఇక్కడ. ఐ విల్ కీప్ ఇన్ టచ్ విత్ యూ అంటే నేను మీకు రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉంటాను అని అర్థం. ఓకే, ఐ విల్ టెల్ హిమ్ టు బీ రెగ్యులర్, అతను రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి నేను అతనికి చెప్తాను అనే విషయాన్ని క్లాస్ టీచర్కి ఒక పేరెంట్గా మీరు చెప్తున్నారన్నమాట ఇక్కడ. ఓకే, సో క్లాస్ టీచర్ రిప్లైస్ ఏమని, థ్యాంక్ యూ, గుడ్ బాయ్. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న చేంజ్, ఎందుకంటే చెప్తున్నాను ఇది తప్పేం కాదు, యాక్చువల్లీ గుడ్ బై చెప్పడం అనేది తప్పేం కాదు, కానీ ఇప్పుడున్న మార్పు వల్ల ఏమైపోయిందంటే గుడ్ బై అనేది కేవలం శాశ్వత వీడ్కోలుకి మాత్రమే, ఇంకెప్పుడు మనం కలవద్దు అనే సమయంలో మాత్రమే చెప్తున్నారు. ఓకే, సో థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి పెట్టేసినా కూడా పర్వాలేదు, కానీ ఇక్కడ గుడ్ బై చెప్తే తప్పని కాదు అర్థం, కానీ వాడుకలో మాత్రం శాశ్వత వీడుకోలు చెప్పే సందర్భంలో మాత్రమే మనం గుడ్ బై చెప్తున్నారు కాబట్టి, సో అలాంటిది వాడకపోవడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు. ఓకే, సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. చూసారుగా ఇక్కడ 3 క్యారెక్టర్స్ ఉన్నవి, సింపుల్ సింపుల్ క్యారెక్టర్స్. మీరు ఈ 3 క్యారెక్టర్స్ని ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ప్రాక్టీస్ చేయండి, చాలా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఓకే, సో ట్రై చేయండి, ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడీస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1,000 రూపాయలకే, 6 డివిడీల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని
ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvisyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.